स्नेहार्थो लक्ष्मीतस्तेन स्नेह प्रसर संपुटः उद्धवुडिकि కృష్ణుడి తలుపులు మనసులో మెదలగానే దేహం స్తంభించిపోవడంతో పాటు దేహంలోని ప్రతి భాగంలోనూ కూడా పులకోద్భిన్న అంటే మనం పులకరింతగలిగింది అనే మాట వింటూ ఉంటాము. ఏదైనా ఎగ్జైట్మెంట్ గురైనప్పుడు శరీరంలో కలిగే మార్పు అన్నమాట అది. ఆ జరిగినప్పుడు శరీరం జలధరిస్తుంది, రోమాలు నిక్కబొడుచుకుంటాయి, కళ్ళు అశ్రువులతో నిండడము, కంఠం గద్గదికం కావటము, ఇవన్నీ జరుగుతాయి. ఈ లక్షణాలన్నీ ఉద్ధవుడిలో కలగటాన్ని విదురుడు గమనించాడు. ఇవన్నీ భగవంతుడిపై ఉన్న ప్రేమ యొక్క పూర్ణత్వ స్థితిని సూచిస్తున్నాయి. వీటిని కృత్రిమంగా ఎవరు ప్రాక్టీస్ చేసి డెవలప్ చేసుకోలేరు. అయితే ఒకసారి మనలాంటి సామాన్యులకు కూడా అందంగా అలంకరించబడిన డీటీసిని చూసినప్పుడు కళలో నీళ్లు రావడము, భగవంతుడి వైభవాన్ని ఇతరులకు వర్ణించి చెప్తున్నప్పుడు కంఠం గద్గదికం కావడము వంటివి అప్పుడప్పుడు జరుగుతుంటాయి. అయితే ఇది ఆధ్యాత్మిక స్థాయి కాదు, అప్పటికి తాత్కాలికంగా ఆ రస అనే దాన్ని అంటే ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నామంటే అది సెంటిమెంట్ కావచ్చు, ఎమోషనల్ ఫీలింగ్ కావచ్చు. అయితే మన కాన్షియస్నెస్లో పరిపూర్ణత లేకపోవటం వలన మళ్ళీ ఏదైనా వండేన్ విషయంలోకి వచ్చాయంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. కొంతమంది ఉంటారు 16 మాలలు జపం చేస్తారు, రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ ఫాలో చేస్తారు, భక్తి సాధన గురించి కానీ భక్తుల స్వభావాన్ని గురించి కానీ ఇతరులు చక్కగా ప్రీత్ చేస్తారు. కానీ పర్సనల్ లైఫ్కి వచ్చేసరికి నేను, నా పిల్లలు, నా బంధువులు, నా కుటుంబము, ఆప్తుల పట్ల ఆత్మీయత, ఇష్టం లేని వాళ్ళ పట్ల ద్వేషము, ఇవన్నీ ఉంటాయి. ముఖ్యమైన కారణం ఏంటి దీనికంటే ఆత్మ వివేచన లేకపోవటం. రెండవది, మేము చేస్తున్నవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి అనుకోవటం. మన కాన్షియస్నెస్ ఎప్పుడు కృష్ణ చైతన్యాన్ని మేల్కొప్పేలాగా ఉండాలి. కృష్ణుడు సర్వశక్తివంతుడు, సర్వవ్యాపి, సర్వజ్ఞుడు, దేవాదిదేవుడు, ఇన్ని రకాలుగా ఆయన గురించి చెప్తున్నాం. ఆయన్ని సేవిస్తున్నప్పుడు, ఆయనను ఆశ్రయించుకుని ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని కూడా కృష్ణుడంశగా గుర్తించటం నేర్చుకోవాలి. వాళ్ళేంటి, వాళ్ళకి దేవుడు అంటేనే తెలియదు, పూజ పునస్కారాలు అసలే తెలియవు, పక్కా మెటీరియలిస్టులు, ఇలా అనుకోకూడదు. అక్కడికి ఏదో మనం గొప్ప భక్తులైనట్లు. నిజానికి భౌతిక ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కృష్ణుడిని మర్చిపోయారు. అసలు కృష్ణుడు అక్కర్లేదనుకుని ఇక్కడికి రావటం జరిగింది. అయినప్పటికీ అందరూ ఆయన్ని వదిలేసినంత సులభంగా కృష్ణుడు ఎవరిని వదిలేయటం లేదు. భగవంతుడికి జీవులకు మధ్య ఉన్నది శాశ్వతమైన బంధం. తల్లిదండ్రులు సాధారణంగా ఎప్పుడు పిల్లల్ని సపోర్ట్ చేస్తారు, తమను లక్ష్య పెట్టకపోయినా అవిధేయత చూపించినా సరిదిద్దడానికి ప్రయత్నిస్తారు. దురుసుగా మాట్లాడినా కూడా చాలా వరకు నా బిడ్డే కదా అని సర్దుకుంటారు. అది తన పిల్లల పట్ల మాత్రమే ఉంటుంది, ఇతరుల పట్ల ఆ కన్సర్న్ ఉండదు. ఎందుకంటే నా పిల్లలు, నా రక్తం. ఇది బంధము అనుకుంటున్నాము, కాదు బంధనము. ఏంటి డిఫరెన్స్? కృష్ణుడితో జీవులకు ఉన్న శాశ్వతమైన రిలేషన్ ఉంటే అది బంధం, బాండ్ అంటాం దాన్ని. ఇతర వ్యక్తులు ఎవరైనా సరే, కుటుంబ సభ్యులతో సహా, అది బంధనము అంటే బాండేజ్. మ్యాక్సిమం 100 జీవితంలో ఏ క్షణంలో అయినా సరే తెగిపోయే అశాశ్వతమైన బంధం ఇది అనే కఠోరమైన సత్యము ఎవరికి గుర్తుండదు. కారణం మాయా. త్రిగుణమయ్య అయిన మాయాదేవి సత్వరజస్తమో గుణాల పట్టుదారాలతో బిగించి తోలు బొమ్మల్లాగా ఆడిస్తుంది. శుద్ధభక్తులు ఎప్పుడూ భగవంతుడితో తమకు ఉన్న నిత్య సంబంధాన్ని విస్మరించరు. వాళ్ళు కూడా ఈ ప్రపంచంలోనే ఉన్నప్పటికీ, లౌకికమైన వ్యక్తుల్లాగా జీవిస్తున్నట్లు కనిపిస్తున్నప్పటికీ వాళ్ళ స్థితి, వాళ్ళ స్థాయి భిన్నంగా ఉంటుంది. అనమాచార్యుడు ప్రారంభంలో తన వరదళ్ల సౌందర్యం పట్ల మోహితుడై ఉండేవాడు. భగవంతుడి దయ వలన అతడు చెన్నకేశవుని సుందరమైన రూపాన్ని దర్శించగానే అద్భుతమైన ఆ సౌందర్యం ముందు అశాశ్వతమైన భౌతిక సౌందర్యం ఎంతో అల్పమైందిగా తోస్తుంది. వెంటనే చాలా సులభంగా ఆ మోహాన్ని వదిలేస్తాడు. సాధారణమైన వ్యక్తులు అలా కాదు. భగవంతుడి మూర్తి చూసినప్పుడు సంతోషము, కళ్ళలో నీళ్లు అన్నీ వస్తాయి. ఆ టెంపుల్ దాటి బయటకు వచ్చాక తమకు కావలసిన ఇతర విషయాల పట్ల కూడా అదే విధంగా స్పందిస్తారు. ధ్రువుడు 5 వయసులోనే
నేను ఫేము అని అంటే భౌతికమైనటువంటి క్వశ్చన్స్ ఆశించి తపస్సేశాడు. కానీ నారాయణుడు తన ఎదుట ప్రత్యక్షమైనప్పుడు తను కోరినవి ఎంత తుచ్చమైనవో అతనికి అర్థమైంది. స్థానాభిలాషి తపసి స్థితోహం త్వాం ప్రాప్తవాన్ దేవమునీంద్రగుహ్యం కాచం విచిన్నమపి దివ్యరత్నం స్వామిన్ కృతార్థోస్మి వరం నా యాచేత్. అంటాడు ఉద్ధవుడు శుద్ధభక్తుడు. నిరంతర కృష్ణస్మరణలో ఉన్నప్పటికీ కృష్ణుడి ఎడబాటుతో నిర్వేదంగా ఉన్నాడు. విదురుడు కృష్ణుడి గురించి విచారించగానే ఆ తలుపులతో ఎక్కడో డీప్ ట్రాన్స్లేక్ వెళ్ళిపోయి ఇన్నాళ్ళు కృష్ణుడిని మర్చిపోయాను కదా అని పశ్చాత్తాపడుతున్నాడు. నిజానికి ఉద్ధవుడు కృష్ణుడిని స్మరించని క్షణం అంటూ లేనే లేదు. ప్రపంచంలో అందరికీ కూడా ఆనందం కావాలి. అయితే నిజమైన ఆనందం ఏంటో తెలియకపోవటం వలన ఈ డబ్బు, పేరు, ప్రతిష్ట, అధికారం, దేశభక్తి ఇటువంటి అనేక విషయాల వెనుక పరిగెడుతూ ఉన్నాము. దొరికిన వాటిని పిండేసి అంటే ఆనందాన్ని పిండుకుంటున్నారన్నమాట. అయితే అవన్నీ కూడా మిథ్యా ఆనందాలు కావటం వలన ఎవరికీ సంతృప్తి లేదు. అంటే దానికి రస అంటున్నారు. ఆ రస అనేది ఆనందానుభూతి అన్నమాట. అది దాన్ని ఆస్వాదించాల్సిందే, మాటల్లో చెప్పటానికి సాధ్యం కాదు. ఆ ఆనందం ఎక్కడుంది అంటే కృష్ణ భక్తిలో. అయితే అర్థం లేని అనర్థాల వలన యథార్థాన్ని గుర్తించలేకపోతున్నారు. ఈ అనర్థ నివృత్తి ఎలా కలుగుతుంది? పరిపూర్ణమైన విశ్వాసంతో గురుచరణాలను సేవిస్తే ఈ అనర్థాలు తొలగిపోతాయి. ఆయన విధించిన నియమాలను పాటించడం వలన ఈ అనర్థ నివృత్తి కలుగుతుంది. ఆచార్యుడిపైన నమ్మకం లేకపోతే ఆధ్యాత్మిక ప్రగతి అసాధ్యం. మనం బోధ చేస్తున్నప్పుడు నా కడుపు నిండిందా అని మనం ఎదుటి వాళ్ళని అడగము, మనకే అనుభవం అవుతుంది. అదేవిధంగా ఆనందం కోసం వెరివాళ్ళలాగా ఎన్ని విషయాలు వెనుక పరిగెత్తినా తాత్కాలికమైన ఆనందం తప్ప పరిపూర్ణమైన తృప్తి లభించకపోవడంతో విసుగొస్తుంది. భగవంతుడి లీలలను శ్రవణము లేదా స్మరణం చేసినప్పుడు నిజమైన ఆనంద అనుభూతి కలుగుతుంది. ఎంతో గొప్ప యోగులు కూడా నిరంతరం భగవంతుడి లీలలను తలుచుకోవటం ద్వారా ఆ ఆనందానుభూతిని టచ్ చేయగలుగుతారు. అది శ్రేష్టమైనటువంటి రుచి. తినటం అనేది జీవులందరి నిత్యావసరాల్లో అతి ముఖ్యమైనది. అయినప్పటికీ అందరూ ఒకేలాంటి ఆహారం తీసుకోరు. వారి వారి దేహాన్ని అనుసరించి తీసుకునే ఆహారం మారుతూ ఉంటుంది. ఏనుగులు ఉంటాయి, వాటికి చెరుకు గడలు అత్యంత రుచికరమైతే సింహాలకు ఏనుగు కుంభస్థలాన్ని కొట్టి తినడం హయ్యర్ టేస్ట్. వివిధ రకాల జంతువులు, ప్రాణులు మనుషులు తినలేని తినకూడని పదార్థాలను చాలా ఆనందంగా తింటాయి. పందులకు హల్వా రుచి తెలియదు, అవి మలాన్ని ఆస్వాదిస్తాయి. మనుషుల్లో కూడా రకరకాల రుచులు ఉంటాయి, కేవలం జిహ్వకు ఉదరానికి సంబంధించినవి. ఎన్నో పదార్థాలు రుచి చూసినప్పటికీ కూడా ఆ క్షణానికి ఎంతో రుచిగా ఉన్నప్పటికీ అది అంటే ఆ రుచి అలా కంటిన్యూ అవ్వదు. ఒక లడ్డు రసగుల్లాను తింటే అద్భుతంగా అనిపిస్తుంది, రెండు మూడు నాలుగు సంఖ్య పెరుగుతుంటే తినాలనే కోరిక తగ్గిపోతుంది, రుచి కూడా వెగటైపోతుంది. భౌతికంలో ప్రపంచంలో ఉన్న సుఖాలన్నీ ఇటువంటివే. కానీ ఆధ్యాత్మిక సుఖం ఆత్మకు సంబంధించింది. అది భగవంతుడి సన్నిధికి చేరే వరకు, చేరిన తర్వాత కూడా ఒకేలాంటి ఆనందాన్ని ఇస్తుంది. ప్రభువా చెప్తారు, ప్రతిరోజు కృష్ణ బుక్ చదివితే చాలు, మీరు ముక్తులవుతారు అని. శుద్ధభక్తుల సాంగత్యంలో ఉండటం చాలా అవసరం. వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ని పాటిస్తూ వాళ్ళ అడుగు జాడల్లో నడవటం ఇంకా చాలా అవసరం. నా ఆనందం ఎక్కడుంది అని వెతుకుని దాని వెనుకలు పరుగు తీయటం కాకుండా భగవంతుడికి సంతృప్తి కలిగించాలి, ఇదే నా ఆనందం అని గుర్తించాలి. కృష్ణుడితో ఏదో ఒక విధమైన అనుబంధాన్ని కల్పించుకుని ఆయనను సేవించాలి అనే కోరిక దృఢంగా కలిగితే అది శుద్ధ ప్రేమ. భగవంతుని ప్రేమించడము ఇదేమీ మండేన్ యాక్టివిటీ కాదు. ఐహిక జగత్తులో ప్రేమ అనేది నిజానికి కామం మాత్రమే. కనుక సుఖము అనేది మూడు విధాలుగా లభ్యమవుతుంది, భౌతిక సుఖము, ఆధ్యాత్మిక సుఖము, భక్తి వల్ల కలిగే సుఖము. శుద్ధభక్తుల దృష్టి ఎప్పుడూ కూడా భగవంతుడి లీలలు, నామము, గుణము, అవతారము వాటి చేత ఆకర్షించబడుతూ ఉంటుంది. వాళ్ళు ఎటువంటి ముక్తిని కోరరు. మా బిరువమంగళ ఠాకూరు చాలా గొప్ప వైష్ణవాచార్యులు. ఆయన
ఆయన అంటారు, ప్రభు నేను భక్తి రూపమైన నీ కైంకర్యంలో నిమగ్నుడిని కాగలిగితే అడుగడుగునా నీ ఉనికిని సులభంగా గుర్తించగలుగుతాను. ముక్తయితే చేతులు కట్టుకుని నా ద్వారం వద్ద నిలబడి నా ఆజ్ఞ కోసం నిరీక్షిస్తూ ఉంటుంది. భగవంతుని చరణకమల సేవలో నియుక్తులు కాగలిగితే తక్కినవన్నీ ఎంత అల్పంగా ఉంటాయో. ఎన్నో సందర్భాలలో భక్తులు భగవంతుని కీర్తించేటప్పుడు మనం తెలుసుకుంటాం. స్వయంగా కపిలదేవుడు కూడా తన తల్లి దేవహూతికి ఉపదేశించేటప్పుడు, అమ్మా, ఎవరి హృదయాలు నిరంతరం నా పాదపద్మముల సేవలో నిమగ్నములై ఉంటాయో, ఎవరు నా సంతృప్తి కోసం దేనిని చేయటానికైనా సిద్ధపడి ఉంటారో, ముఖ్యంగా ఎవరు నా గుణాలను లీలలను రూపాలను అర్థం చేసుకోవటానికి ఒకచోట చేరి సామూహికంగా ఇంద్రియాతీతమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారో, అటువంటి భక్తులు నిరాకారవాదుల్లాగా నాలో ఐక్యం కావాలని ఎప్పుడూ కోరుకోరు. అంతేకాదు, నా ధామంలో నాతో సమానమైన స్థానాన్ని కానీ, నాతో సమానమైన శరీర లక్షణాలను కానీ, నాకున్న షడ్గుణ ఐశ్వర్యములు కానీ దేనిని ఆశించరు. కేవలం నా భక్తి కైంకర్యంతోనే వాడు సంతోషంగా ఉంటారు. ఈ విధంగా భగవంతుడిని సేవించడం ఎంత అత్యున్నతమైనటువంటి భాగ్యమో భగవంతుడు, భక్తులు, ఆచార్యులు, గోస్వాములు అందరూ వివరించి చెప్పారు. భక్తిరసామృత సింధువులు శ్రీ రూప గోస్వామి ముఖ్యంగా ప్రేమభక్తి, రాగభక్తి, శుద్ధభక్తి, భావభక్తి ఈ వీటన్నిటి గురించి కూడా విషయాలన్నిటినీ కూడా విశదీకరించి చెప్పారు. శనకైహి భగవన్ లోకాన్ భూలోకం పునరాగత విమృజ్య నేత్రే విదురం ప్రీత్యః ఉద్ధవ విస్మయన్. ఇక్కడ భగవంతుడి జ్ఞాపకాలతో ఉద్ధవుడు నేరుగా భగవంతుడి సన్నిధికి వెళ్ళిపోయాడు. క్రమంగా తేరుకుని మళ్ళీ ఈ భూలోకాన్ని తిరిగి వచ్చాడు అని చెప్తున్నారు. వచ్చి ఏం చేశాడు? ఆనందంతో చెమ్మగిలిన కళ్ళను తుడుచుకుంటూ ఋషుడి స్మృతులను తనలోనే జాగ్రత్తపరుచుకుని విదురుడితో ప్రీతిగా మాట్లాడటం ప్రారంభించాడు. భక్తశ్రేష్ఠుడైన కారణంగా అతడు ఏకకాలంలో పరమ నిధానమైన గోలోకాన్ని చేరాడు. అదే సమయంలో ఈ భూప్రపంచంలోనూ ఉన్నాడు. రెండు జరిగాయి. నిజానికి భక్తులు మర్త్యలోకంలో ఉన్నప్పటికీ భగవంతుడి పరంగా చేయవలసిన ఏదో కార్యాన్ని నిర్వహించడం కోసం మాత్రమే ఇక్కడ ఉంటారు. భౌతికమైన కారణాలు ఏవి ఉండవు. ఉద్ధవుడు కూడా కృష్ణుడి నిత్య సహచరుడు కావటం వలన కృష్ణుడి తలుపులతోనే నేరుగా కృష్ణధామానికి చేరిపోయి దివ్యమైన ఆ సాన్నిహిత్యాన్ని అనుభవించాడు. పదే పదే భగవంతుడిని గురించి శ్రవణ కీర్తనలు చేయాలి అని ఎందుకు చెప్తున్నారంటే, ఆయన ప్రదర్శించిన లీలలు వాటిని భక్తజనులు కీర్తించి శ్రవణం చేసి అలౌకికమైన ఆనందాన్ని అనుభవించడానికే ఉద్దేశించబడ్డాయి. ఈ లీలలను పాస్ట్ టైమ్స్ అంటారు. పాస్ట్ టైమ్స్ అంటే గతంలో ప్రదర్శించారన్నమాట. అయితే ఎప్పుడో ప్రదర్శించినవి అని మాత్రమే కాదు, అవి శాశ్వతమైనవి అని కూడా. భౌతిక ప్రపంచంలో ప్రతిక్షణము ఏదో ఒక విషయం చెప్పటం వినడం జరుగుతూనే ఉంటుంది. అయితే అటువంటి శ్రవణము కేవలం ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ని మాత్రమే ఇస్తుంది. వాళ్ళెవరు, వీళ్ళెవరు, ఫలానా వాళ్ళు ఇప్పుడేం చేస్తున్నారు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఇలాంటి విషయాలన్నమాట. కానీ కృష్ణలీలలో లభించేది ఇటువంటి ఐహికమైన జ్ఞానం కాదు. ప్రారంభంలో ఎవరైనా కృష్ణుడు బుక్ చదవండి అంటే, అంతా మాకు తెలిసిందే కదా, కొత్తగా ఇందులో ఏముంది అనుకుంటారు. కృష్ణుడు గురించి ఒక కథలాగా చాలామందికి తెలిసి ఉండొచ్చు. కృష్ణుడు చెరసాల్లో దేవకి దేవులకులు జన్మించటము, కంసుడి బారి నుంచి తప్పించడానికి గోకులానికి చేర్చటము, యశోదానందులో ప్రేమలో పెరగడము, బృందావనము, గోవులు, గోపాలు, గోపికలు, ఇలా అన్నీ వారి వాళ్ళ అండర్స్టాండింగ్ని బట్టి కథలుగా చెప్పటం వరకు జరుగుతుంది. కానీ ఆచార్యులు ఆ లీలల్లో ఉన్న పరమార్థాన్ని వివరించి చెప్పటం జరుగుతుంది. ఆ కోణంలో చూసినప్పుడు దృశ్యాలన్నీ భిన్నంగా కనిపిస్తాయి. కృష్ణుడు ఏ విధంగా మన జీవితంలోకి ప్రవేశించాడో మనం గుర్తించటం లేదు. ఎంతో దయతో, నిర్హేతుకమైన కరుణతో కృష్ణుడు మన చేత సేవించబడటానికి అంగీకరించాడు. అంతటి దేవదేవుడు అతిథిగా మన ఇంటికి వచ్చాడు. మనం కోరుకుంటే మనతో పాటే ఉండటానికి సిద్ధంగా ఉన్నాడు. మన అదృష్టాన్ని మనమే నమ్మలేనంత మహాభాగ్యం ఇది. విదురుడు భక్తుడైనప్పటికీ, యమధర్మరాజుగా మహాజనుల్లో ఒకడైనప్పటికీ, తనను తాను ప్యూరిఫై చేసుకోవటానికి తీర్థయాత్ర చేసి మైత్రేయుని
ఉద్ధవుడు వంటి మహనీయుల సాంగత్యాన్ని తీసుకున్నాడు. ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఎన్నో ఏళ్ల పాటు ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు మొదలైన దుష్టుల సాహచర్యంలో ఉండటం వలన భగవత్ క్షేత్ర దర్శనము, సాధు సాంగత్యము వాటి ద్వారా పునీతుడు కావాలి అని విదురుడు అనుకున్నాడు. ఆ సమయంలో కృష్ణుడు ప్రత్యక్షంగానే ఉన్నాడు. విదురుడికి కృష్ణుడితో మంచి బాంధవ్యం ఉంది, కానీ తనకు అంతటి అర్హత లేనట్లుగా విదురుడు భావించాడు. అంటే నేరుగా కృష్ణుడి దగ్గరికి నేను వెళ్ళిపోవచ్చు అని అనుకోలేదు. భీష్ముడు భరతవంశపు సింహాసనాన్ని సంరక్షించే బాధ్యతను తీసుకోవడం వలన అతడి జీవితకాలమంతా అసమర్థులైన రాజును సింహాసనంపైన కూర్చోబెట్టి సేవించడంతో నిసైపోయింది. మొదట సత్యవతి పుత్రుడైన విచిత్ర వీర్యుడు, అతను అయోగ్యుడు, సింహాసనం అధిష్ఠించి పరిపాలన చెయ్యలేని అసమర్థుడు. తర్వాత ధృతరాష్ట్రుడు గుడ్డివాడు. పాండురాజు పరిపాలన సాగించినంతకాలం మాత్రమే భీష్ముడు ప్రశాంతంగా ఉన్నాడు. అర్ధాంతరంగా పాండురాజు మరణించడంతో మళ్ళీ ధృతరాష్ట్రుని సింహాసనంపైన కూర్చోబెట్టి రాజ్యపాలన నిర్వహించాల్సి వచ్చింది. దుర్యోధనుడితో ప్రారంభం నుంచి అన్నీ సమస్యలే. ఇవన్నీ ఉన్నప్పటికీ అతడు అంతరంగంలో కృష్ణ భక్తుడు. జీవితకాలంలో గొప్ప వీరుడిగా, మహనీయుడిగా గుర్తింపు పొందాడే కానీ భక్తుడిగా భీష్ముడికి అంత గుర్తింపు లేదు. పైగా కృష్ణుడు విదురుడి ఇంటికి వెళ్ళి అతడు ప్రేమతో అర్పించిన అరటితోళ్ళను ఆప్యాయంగా ఆరగించిన లాంటి అద్భుతమైన అనుభవాలు ఏవి భీష్ముడికి లేవు. అయినప్పటికీ కృష్ణుడు తన భక్తుడిగా భీష్ముని గుర్తించాడు. అతడి మాట నిలబెట్టడం కోసం అర్జునుడికి ఇచ్చిన మాటను తప్పి రథచక్రాన్ని పట్టుకుని భీష్ముడిపైకి వెళ్తాడు. యుద్ధం పూర్తయ్యి ధర్మరాజు చక్రవర్తిగా పట్టాభిషిక్తుడయ్యే సమయానికి భీష్ముడు ఇంకా హంపశయ్యపైన పడుకుని జీవితంలో తాను చేసిన పనులు, చెయ్యకూడని పనులు తలుచుకుంటూ అలా జీవించే ఉన్నాడు. కృష్ణుడు ఎప్పుడూ కూడా సకల కార్యాలు తనే చేసినప్పటికీ తన భక్తులకు ఆ గొప్పతనాన్ని ఇవ్వాలనుకుంటాడు. యుద్ధం వలన కలిగిన వినాశనానికి తనే కారణంగా భావిస్తూ చింతిస్తున్న ధర్మరాజుకి ధర్మబోధన ద్వారా శాంతింపచేసే అవకాశాన్ని కృష్ణుడు భీష్ముడికి ఇచ్చాడు. దాంతోపాటు కౌరవుల దుర్మార్గం వలన ఎన్నో బాధలు అనుభవించిన పాండవులను ఇప్పుడు హస్తినాపురాధీశులుగా ఇంద్ర సమానమైన వైభవంతో భీష్ముడి ఎదుట నిలిపాడు. వారితో పాటు కుటుంబ సభ్యుడిగా, బంధువుగా తను కూడా వారి వెంట వెళ్ళాడు. కృష్ణుడి దర్శనము భీష్ముడికి అనుకోని అపురూపమైన వరం. ఆ సమయంలో భీష్ముడు చేసిన ప్రార్థనలు విష్ణు సహస్రనామాలుగా లోక ప్రఖ్యాతి చెందాయి. జీవితంలో కృష్ణ అని ఆర్తిగా అసలు ఎన్నిసార్లు తలుచుకున్నాడో తెలీదు. అంత్యకాలంలో భగవంతుడి స్మరణ కలిగినా చాలు అంటారు. అటువంటిది ఆ దేవదేవుడు స్వయంగా చిరునవ్వుతో కరుణాపూరితంగా చూస్తూ కళ్ళ ఎదుట నిలబడున్నాడు. భీష్ముడి జన్మ శాశ్వతంగా ధన్యమైపోయింది. నిశ్చేష్టుడు కావటము, కళ్ళ నుంచి అష్టువును స్రవించటము, కంఠం గద్గదీకం కావడము భక్తి పార్వశంతో కూడిన భావోద్వేగానికి గురయ్యాడు. భీష్ముడు మహాజనుడే, విదురుడు మహాజనుడే, ఇద్దరు భక్తులే. ఇతన్ని సమానంగా కృష్ణుడు అనుగ్రహించాడు. అది భక్తిలో ఉన్న సొగసు. ఏషాంతు అంతగతం పాపం జనానాం పుణ్యకర్మణా తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రత, కృష్ణుడు చెప్పాడు. పూర్వజన్మల్లోనూ ఈ జన్మల్లోనూ పుణ్యకర్మలను చేసిన వాళ్ళు, తమ పాప ఫలితాన్ని పూర్తిగా తొలగించుకున్న వాళ్ళు భ్రాంతితో కూడిన ద్వంద్వాల నుంచి ముక్తులై స్థిరచిత్తంతో భగవంతుడి సేవలో నిమగ్నులవుతారు. ఆధ్యాత్మిక స్థితిలో ఉండడానికి ఇటువంటి అనేకమైన ఇన్స్ట్రక్షన్స్ని కృష్ణుడు ఇచ్చాడు. కానీ నిష్కల్మషమైన మనసుతో, పరిపూర్ణమైన విశ్వాసంతో ఎవరైనా తను సేవిస్తే కృష్ణుడు వాళ్ళను వెంటనే కరుణించి అనుగ్రహిస్తాడు. దేహానికి కావలసిన సౌకర్యాలను, సుఖాలను, ఆడంబరాలను పొందటానికి జీవితం అంతా కష్టపడేవాళ్ళు ఆత్మకు ఆహారాన్ని ఇవ్వటం మర్చిపోతారు. ఆత్మకు సుఖము, ఆనందము, ఆహారము అన్నీ ఒకటే నిరంతర కృష్ణస్మరణ. దేహం కోసం మనం తీసుకునే ఆహారంలో ఎంత మాత్రము పోషణ ఉందో అది తప్ప మిగిలిందంతా గార్బేజ్కి వెళ్ళిపోయేదే. కానీ ఆత్మకిచ్చే ఆహారంలో ఈ వృధా అనే మాట ఉండదు. నిజానికి భక్తి యోగం ఆచరించడం చాలా సులభం. ప్రత్యేకించి దేన్ని వదిలేయాల్సిన అవసరం లేదు. కుటుంబము, ఉద్యోగము, వ్యాపారము, వీటితో పాటు భౌతిక శక్తికి సంబంధించింది ఏదైనా సరే భక్తి సేవకు ఉపయోగించవచ్చు. చేయాల్సిందల్లా ఒక్కటే, కృష్ణుణ్ణి కేంద్రంగా పెట్టుకోవడం. కృష్ణలీలలు అనేసరికి కృష్ణుడితో పాటు భక్తులు ఉంటారు.
కృష్ణుడి అద్భుతమైన లక్షణాలు ప్రతొక్కరిని ఆకర్షిస్తాయి. అయితే లౌకికులు మిథ్యాహంకారం వలన ఆధ్యాత్మిక మార్గం నుంచి పక్కదారి పడుతూ ఉంటారు. భగవంతుడితో భక్తులకు బలమైన బాంధవ్యం ఉంటుంది. అలా కాకపోతే కుటుంబాన్ని వదిలేసి వెళ్ళే వైరాగ్య భావన కలగదు. అయితే ప్రభుపాద దయ వలన భక్తులు అనిపించుకోగల స్థితిలో పాశ్చాత్యులు లేకపోయినప్పటికీ, అసలు కృష్ణుడే దేవాదిదేవుడు అనే విషయం కూడా తెలియనప్పటికీ, అంతేకాదు దేవాదిదేవుడు అంటేనే తెలియనప్పటికీ ఎంతో ఆసక్తితో కృష్ణ చైతన్య మార్గాన్ని స్వీకరించారు. ముఖ్యంగా యువతి యువకులు ఈ మార్గంలోకి రావటం వలన ఎంతో ఉత్సాహంగా ఉద్యమాన్ని ప్రచారం చేయటంలో భాగం వహించారు. మధుపండిత్ ప్రభు చెప్తూ ఉంటారు, కృష్ణుడి పట్ల, కృష్ణుని సేవించడం పట్ల ఒక రుచి కలగాలి. సాధన స్థితిలో అందరూ కూడా ఎంతో ఆతృతగా ఉంటారు. అంటే ఓ, నేను ఈ దేహం కాదు, ఈ కుటుంబము, ఇవన్నీ కూడా తాత్కాలికము, నేను కృష్ణుని సేవించాలి, నేను ప్రభుపాదని సేవించాలి, ఇలా చాలా ఎంతూసియాస్టిక్గా ఉంటారు. అంటే భక్తులు మందిరంలో చేరడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ మూడ్ అలా ఉంటుంది. అప్పుడు ఇంకా ఇమ్మెచ్యూర్గా ఉంటారు, కానీ ఒక డిటర్మినేషన్ ఉంటుంది. గురు కృష్ణ కృపాయ పాయ భక్తి లతా బీజ, ఆ భక్తి బీజము మనకు దొరికింది. విశ్వంలోని జీవులందరూ జన్మజన్మలుగా కర్మఫలాలను వచ్చే సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నారు. అటువంటి వారిలో ఎవరో కొందరు ప్రభుపాద వంటి విశుద్ధ భక్తుల సాంగత్యంతో ప్రభావితులయ్యి భక్తియుత సేవం చేసే అవకాశాన్ని పొందుతారు. సేవించడం పట్ల కలిగే ఆ రుచినే భక్తి బీజము అంటారు. దానికి బదిలంగా హృదయంలో నాటుకుని శ్రవణము, కీర్తనము అనే నీటిని అందివ్వటం ద్వారా పోషించాలి. చక్కటి పోషణ దొరికినప్పుడు భక్తి బీజం మొలకెత్తి భక్తిలత నిరాటంకంగా పెరుగుతుంది. భక్తి సేవ సక్రమంగా సాగుతున్నంత వరకు భక్తిలత పెరగటానికి ఆటంకం ఉండదు. క్రమంగా ఆ లత భౌతికమైన జగత్తును దాటి ఆధ్యాత్మిక లోకానికి చేరుతుంది. ఏదైనా తీగ ఎంత ఎత్తుకు పెరిగినా కూడా బలమైన వృక్షాన్ని ఆశ్రయించగలిగితే ఇక కిందికి పడిపోకుండా ఉంటుంది. అదేవిధంగా భక్తిలత గోలోక వృందావనం వరకు ప్రాగి అక్కడ కృష్ణుడి చరణకమలాలను ఆశ్రయించుకున్నప్పుడు స్థిరత్వాన్ని పొందుతుంది. అప్పుడు దాని వలన వచ్చే ఫలము ఉనికిలోకొస్తుంది. భక్తిలతను పోషించిన వ్యక్తి ఆ భక్తి ఫలాన్ని తప్పకుండా ఆస్వాదించగలుగుతారు. ఉద్ధవుడు అటువంటి స్థితిలో అప్పటికే ఉన్నాడు. ఆధ్యాత్మిక లోకంలో కృష్ణుడి సన్నిధిలో ఉన్నప్పటికీ కృష్ణుడిని సేవించటానికే భక్తులు భూమి పేగిస్తుంటారు. కృష్ణుడి గురించి శ్రవణము, స్మరణలతో పాటు కీర్తన కూడా చాలా అవసరం. కీర్తన అంటే కేవలం పాడడం కాదు, భగవంతుడి గురించి మాట్లాడటం కూడా. శ్రీమద్ భాగవతాన్ని సుఖదేవ గోస్వామి కీర్తన చేస్తే పరీక్షిత్ మహారాజ్ శ్రవణం చేశాడు. అదేవిధంగా ఉద్ధవుడు ఇప్పుడు కేవలం స్మరణతో భగవద్భావం చేరిపోయాడు. విదురుడు కృష్ణుడి గురించి అడగటం వలన అతనితో కృష్ణుడి గురించి మాట్లాడటం కూడా సేవే గనుక ఉద్ధవుడు మళ్ళీ తన ట్రాన్స్ నుంచి యథాస్థితికి వచ్చాడు. ప్రభుపాదకు అనారోగ్యం కలిగి ఇండియాకు వచ్చేసిన తర్వాత ఆయన చాలా కాలం పాటు ఇక్కడే ఆయుర్వేద ట్రీట్మెంట్ తీసుకుంటారు. తర్వాత ఎన్నో నెలల తర్వాత ఆయన అమెరికాకు వెళ్ళడం జరుగుతుంది. లాస్ ఏంజలీస్లో ఆయన డివోటీస్తో కలిసి కూర్చున్నప్పుడు వాళ్ళు చెప్తారనమాట, తమ ఆయన ఎంతగా మిస్ అయ్యారు అనేసి, ఆయన కోసం ఎంతగా ఎదురు చూశారో వాళ్ళు చెప్తుంటే ప్రభుపాద చిరునవ్వుతో వింటారు, మీరు అనుక్షణం నన్ను గురించి ఆలోచించుంటారు, స్వామీజీ ఇప్పుడు ఇండియా నుంచి బయలుదేరుంటారు, ఇప్పుడు జపాన్కి చేరుంటారు, ఇక్కడ నుంచి ఇంకో చోటుకు వచ్చుంటారు, ఇప్పుడు ఇలా లాస్ ఏంజల్కి వచ్చేసారు, ఇలా ఎప్పుడూ అనుకుంటూ ఉండుంటారు. గురువుని గురించి నిరంతరం ఆలోచించటము మీ ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో బెనిఫిట్ అవుతుంది అంటారు. కానీ ఆయన చెప్తారు, నిజం చెప్పాలంటే నేను ఇక్కడ అక్కడ ఇక్కడ ఎక్కడా లేను, ఎప్పుడూ కృష్ణుడితోనే ఉన్నాను అంటారు. ఆ విధంగా స్మరణానికి చాలా పవర్ ఉంది. ప్రహ్లాదుడు కూడా శ్రీమన్నారాయణుడిని నిరంతరంగా స్మరించాడు. ఉద్ధవ ఉవాచ, కృష్ణద్యుమణి నిమ్లోచే గీర్ణేస్వ అజగరేణ కిన్నున కుశలం భూయం గత శ్రీషు గృహేభ్యహం. యదువంశక్షేమం పట్ల ఆతృతతో విదురుడు ప్రశ్నించినప్పుడు ఉద్ధవుడు అతని విచారాన్ని అర్థం చేసుకున్నాడు. ఈ శ్లోకంలో కృష్ణుడిని సూర్యుడితో పోల్చడం జరిగింది. సూర్యుడు అస్తమించాక ఏ విధంగా అయితే జగత్తు చీకటితో నిండిపోతుందో,
అదే విధంగా కృష్ణుడు అనే సూర్యుడు ఇప్పుడు అస్తమించాడు. మా వంశం ఇప్పుడు కాలం అనే మహాసర్పం చేత మింగివేయబడింది. ఇక మా క్షేమ సమాచారం గురించి నేనేం చెప్పగలను అంటున్నాడు ఉద్ధవుడు. యదువంశ వినాశనం తర్వాత సకల జగత్తు నిస్తేజమైనట్లుగా ఉంది. ఘనమైన యదువంశంతో పాటు కురువంశం కూడా నాశనం కావడం పట్ల విదురుడు ఎంత దుఃఖపడుతున్నాడో, కృష్ణుడి నిష్క్రమణ వలన ఉద్ధవుడు కూడా అంతగానో దుఃఖపడుతున్నాడు. అయితే ఇది ఆర్డినరీ శోకం కాదు, అలౌకికమైన శోకం. శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూరు దీని గురించి వ్యాఖ్యానించారు. భగవంతుడి దివ్యమైన లీలలు అనవరతంగా కొనసాగుతూనే ఉంటాయి. అనేకమైన బ్రహ్మాండాల్లోని అపరిమితమైన జగత్తుల్లో ఏదో ఒక చోట కృష్ణుడి నిత్యలీల కొనసాగుతూ ఉంటుంది. దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడిని సూర్యుడితో పోల్చడం చాలా సందర్భోచితంగా ఉంది. సూర్యుడి ఉదయాస్తమయాలు తూర్పు పడమరల్లో ప్రతిరోజు సంభవిస్తాయి. పశ్చిమ దిశలో ఉన్న వాళ్లకు అనుభవం అయ్యే సూర్యుడి అస్తమయము ఆ ప్రాంత వాళ్లకు మాత్రమే ఆ చీకటిని అనుభవం అయ్యేలాగా చేస్తుంది. అదే తూర్పు ప్రాంతాన ఉన్న వాళ్ళకు అదే సమయంలో సూర్యోదయం అవుతుంది. ప్రపంచమంతా వెచ్చటి వెలుతురుతో నిండిపోతుంది. ఆయా ప్రదేశాల్లో నివసించే వాళ్ళు వెలుతురును అంధకారాన్ని ఒకే సమయంలో అనుభవిస్తున్నప్పటికీ సూర్యుడికి దాంతో ఏం సంబంధం లేదు. ప్రతిక్షణము సూర్యుడి గమనం సాగుతూనే ఉంటుంది. అసంఖ్యాకమైన విశ్వాల్లో శ్రీకృష్ణుడి ఆవిర్భావము అంతర్ధానము అదేవిధంగా కొనసాగుతుంటాయి. ఈ విశ్వంలో కృష్ణు పుట్టిన మరుసటి రోజు నందోత్సవం జరుగుతుంటే మరొక విశ్వంలో కాళీమర్దనం జరుగుతుంటుంది. ఇంకో విశ్వంలో గోపికలతో రాశ్రీలు జరుగుతుంటుంది. మరొక చోట కురుక్షేత్ర రంగంలో భగవద్గీత బోధన జరుగుతుంటుంది. ఈ విధంగా కృష్ణుడి లీలలు ప్రదర్శితమవుతూనే ఉంటాయి. ఏ విశ్వంలో కృష్ణుడి అంతర్ధానం జరుగుతుందో ఆ విశ్వం మాత్రం అంధకారంతో నిండిపోయి ఉంటుంది. కృష్ణుడు లేకపోవటం వలన ఇప్పుడు సమస్త ప్రపంచము శోకిస్తూ ఉంది. వారి కుశలం గురించి ఏం చెప్పమంటావు అని ఉద్ధవుడు అంటున్నాడు. విదురుడి పట్ల సానుభూతి మాటలు పలకాలన్నా కూడా ఉద్ధవుడు అదే శోకంలో మునిగి ఉన్నాడు. భగవంతుడి లీలా ప్రదర్శనము జీవులను తన వైపుకు ఆకర్షించుకోవటానికి, తనతో చేరువుగా ఉంచుకోవటానికి జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఆనందమైతే తప్పనిసరిగా కావాలి. అందరూ దానికోసమే వెతుకుంటున్నారు, దానికోసం తపిస్తున్నారు. అంటే ప్రాపంచికులు భౌతికమైనటువంటి ఆనందాల కోసము, మాయావాదులు బ్రహ్మజ్యోతిలో లీనం కావడం కోసము, భక్తులు సేవానందం కోసం. భగవంతుడిని ఒక వ్యక్తిగా గుర్తించటము చాలా ముఖ్యం. అయితే అతడు సాధారణ వ్యక్తి కాదు, సుప్రీం పర్సన్ అన్నమాట. సమస్తానికి ప్రభు, సమస్తానికి ఆధారం. సమస్తమైన జీవులు ఆయనలోని అంశలు, ఆయనకు నిత్య సేవకులు. ఆయనను సేవించినప్పుడే పరిపూర్ణమైన ఆనందం లభిస్తుంది. మరి ఇంత మాత్రం తెలుసుకుంటే చాలు. ఎన్నో విధాల ఫిలాసఫీల్లో ఇది ఒక ఫిలాసఫీ అని మాత్రం అనుకోకూడదు. ఇది భాగవత ఫిలాసఫీ. వేద సారస్వతాన్ని రచించిన వేదవ్యాసుడి నుండి వచ్చినటువంటి సనాతనమైన తత్వం ఇది. కృష్ణ చైతన్య తత్వం ఏమిటి అంటే కృష్ణుడిని దేవోత్తమ పరమ పురుషుడిగా గుర్తించటం. అతడు జీవులందరికీ స్వేచ్ఛ ఇచ్చాడు. ఆ స్వేచ్ఛను తమ కోసం తాము ఎంజాయ్ చేస్తున్నారు. తమ స్వేచ్ఛను భగవంతుని సేవించటం వైపుకు మళ్ళించుకుంటే జీవుడు భగవంతుడు ఇద్దరూ ఆనందాన్ని పొందుతారు. భగవంతుడిని ఒక పరమ పురుషుడిగా గుర్తించినప్పుడు అతడితో రిలేట్ కావటం మనకు సులభంగా ఉంటుంది. అంటే ఎప్పుడైనా సరే క్వాంటిటీ పరంగా చూస్తే భగవంతుడు సముద్రం అయితే జీవులు కేవలం ఒక నీటి చుక్క, కానీ క్వాలిటీ పరంగా తీసుకుంటే రెండు సమానం. ఎప్పటికీ ఆయన ప్రభువు, మనం సేవకులు. అటువంటప్పుడు ఉత్తమమైన మార్గంలో ఆయన సేవించటాన్ని నేర్చుకోవాలి. వైష్ణవ ఫిలాసఫీ దేన్ని వదిలేసే ప్రసక్తి లేదు. నిరాకారవాదులైతే బ్రహ్మసత్యం జగన్మిథ్య అంటారు, అన్నిటినీ నేతి నేతి అని తిరస్కరిస్తారు. వైష్ణవులకు ఆ భేదం లేదు. బ్రహ్మన్ సత్యమైనప్పుడు ఆయన సృష్టించిన జగత్తు మిథ్య ఎలా అవుతుంది? అసలు భౌతికము ఆధ్యాత్మికము అని విడివిడిగా ఏది లేదు. భగవంతుడి సేవకు ఉపయోగపడేది ఏదైనా ఆధ్యాత్మికం కానప్పుడు భౌతికం అంతే. కృష్ణుని సేవించటానికి టెక్నాలజీతో సహా అన్నిటినీ ఉపయోగించవచ్చు. ఉద్యమాన్ని ప్రచారం చేయటానికి ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా భక్తులు ఉపయోగించుకుంటున్నారు. చివరికి మామూలు దీనికి సంబంధించినటువంటి ఫేస్బుక్లు, ట్విట్టర్లు, ఈ వాట్సాప్లు, స్కైపులు ఒకటేంటి, అన్నీ ఉపయోగిస్తున్నారు. ఎందుకు? ఇవన్నీ కనిపెట్టిన వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఇచ్చిందే భగవంతుడు. ఆ కృష్ణుడి కోసము
మన వాటిని ఉపయోగించకుండా ఎందుకు ఉంటాము? ఇప్పుడు సామాన్యమైన వంటవాడిని తీసుకున్నా కూడా వంటకు కావాల్సిన సామాన్లన్నీ ఇచ్చి, అంటే అవన్నీ సప్లై చేసి తర్వాత తన ప్రావీణ్యాన్నంతా చూపించి వంట చేయమంటే అతను చక్కగా వంటకాలన్నీ చేస్తాడు. తయారు చేశాక తనకు అవసరమైన వాటిని అన్నింటినీ అందించిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు ఇచ్చినటువంటి సామాగ్రిని ఉపయోగించి ఈ వంటలు, ఈ స్వీట్లు ఇవన్నీ చేశాను, దయచేసి మీరు రుచి చూసి ఎలా ఉన్నాయో చెప్పండి అని అంటాడు. అతని వాటిని టేస్ట్ చేసి చాలా బాగుంది అంటే ఆ కష్టపడి వండిన వాడికి నిజమైన ఆనందం దొరుకుతుంది. అలా కాకుండా తనే వండుకుని తనే తింటే ఏమవుతుంది? నాలుగుకు మాత్రమే తృప్తి కలుగుతుంది. బాగుంది అని ఎవరు చెప్తారు? ఎవరు మంచి మాటలు ఇస్తారు? అదేవిధంగా తయారు చేసిన వ్యక్తి తను మాత్రమే తాను ఉపయోగించుకోవడంలో సంతృప్తి ఉండదు. ముఖ్యంగా భక్తులు ఈ అంటే అన్నిటికీ నేనే కర్తను, నేనే ప్రభువును అనే అహంకారాన్ని వదిలేయాలి. దాన్ని వదిలేయడంతో పాటు సేవించడంలో ఆనందాన్ని పొందడం కూడా సాధన చేయాలి. లౌకికమైన విజయాలను సాధించి తీరాలి అనే ఆశను, వాటి పట్ల ఆసక్తిని వదిలేసుకోవాలి. సర్వము సమస్తము కృష్ణుడికి చెందిందే. ఆ భగవంతుడు బ్రహ్మదేవుడి నుండి అల్పమైన చీమ వరకు యథాశక్తి తను సేవించే సామర్థ్యాన్ని ఇచ్చాడు. తమ సమర్థతను ఆయన సేవలో ఉపయోగించినప్పుడు జీవితం సఫలమవుతుంది. అటువంటి పరమప్రభు కృష్ణుడిక లేడు అనే వార్త నాస్తికులకు, అభక్తులకు ఉత్సాహాన్ని కలిగిస్తుందేమో కానీ భక్తులు మాత్రం శోక సముద్రంలో మునిగిపోయారు. ఈ పర్పోట్లో ప్రభుపాద అది రాశారు, సూర్యాస్తమయంతో పాములు శక్తివంతమవుతాయి. పెద్దవాళ్ళు చెప్తుంటారు, చీకటి పడింది పురుగు గుట్ర ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి అని. అదే చీకటి దొంగలకు ధైర్యాన్ని ఇస్తుంది, ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మరొక భయం చీకట్లో వెళ్ళాలంటే దయ్యాలు ఉంటాయి. అయితే సూర్యకాంతి లేకపోతే కమలాలు ముడుచుకుంటాయి, చక్రవాకాలు విలపిస్తాయి. దుర్భగోపత లోకోయం అంటున్నాడు బుద్ధముడు. ఈ విశ్వం ఎంత దౌర్భాగ్యవంతమైంది. ఆదిదేవుడైన శ్రీకృష్ణుడు తన షడైశ్వర్యాలతో దివ్యమైన శక్తులు ప్రదర్శించినప్పటికీ భగవంతుడిగా గుర్తించలేని ప్రపంచ జనుల దౌర్భాగ్యాన్ని తలుచుకుని బుద్ధవుడు శోకిస్తున్నాడు. పోనీ వాళ్ళంటే కృష్ణుడిని ఎప్పుడూ చూడలేదు. కంసుడు పంపించిన రాక్షసుల్ని చంపడము, గోవర్ధనోద్ధరణ, కాళీపద ఇటువంటి మానవాతీతమైన పనులను పిల్లవాడైన కృష్ణుడు చేశాడని ఒకరికొకరు చెప్పుకుంటుంటే విన్నారంతే. అందువలన వివేకం లేని జనము కృష్ణుని ఒక చారిత్రాత్మక పురుషుడిగా భావించి ఉండొచ్చేమో, కానీ అతడే భగవంతుడు అని తెలుసుకోలేకపోయారు. మరి యదువంశీయులు అతని కుటుంబ సభ్యులుగా సదా అతని సాహచర్యంలోనే ఉన్నప్పటికీ దేవదేవుడిగా కృష్ణుణ్ణి గుర్తించి సేవించలేదే. వాళ్ళు మరింత దురదృష్టవంతులు. బుద్ధుడు తనను కూడా కలిపి చెబుతున్నాడు, అయ్యో కృష్ణుడి దివ్యత్వాన్ని అతడు కళ్ళెదుట ఉన్నప్పుడు గుర్తించి సేవించలేకపోయానే అని విచారిస్తున్నాడు. ఇది భక్తుల మనస్తత్వం. వాళ్ళు ఎప్పుడూ తమను తాము పరమ దౌర్భాగ్యులుగా భావించుకుంటారు. ఉడుపం, ఉడుపం అంటే చంద్రుడు, ఈగోడుపం అంటే చంద్రుడిలాగా. చంద్రుడు క్షీరసాగరం అతన సమయంలో ఆ పాల సముద్రం నుంచి పైకొచ్చాడు. సముద్రంలో ఉన్న చేపలు చంద్రుడు తమతో పాటుగా సముద్రం నుంచి అలా వచ్చాడు పైకి అనుకుని, అతడు తమలాంటి చేప కాదు, తమ కంటే కొంచెం భిన్నంగా ఉన్నాడు అని గుర్తించలేకపోయాయన్నమాట. ఏదో ఒక తేజవంతమైన జీవిగా భావించాయి. కృష్ణుడిని భగవంతుడిగా కాకుండా తమలాంటి సామాన్యుడిగా భావించే జనము ఆ చేపల వంటి వాళ్ళు అన్నారు. అందుకే కృష్ణుడు భగవద్గీతలో అవజానంతి మా మూఢ మానుషీం తనుమాశ్రితం. నేను మానవ రూపంలో అవతరించినప్పుడు మూర్ఖులు నన్ను అపహాస్యం చేస్తారు. సమస్తానికి పరమప్రభువు నేను నా దివ్యత్వాన్ని వాడు తెలుసుకోలేరు. ఉద్ధవుడి శోకాన్ని ప్రభుపాద భగవంతుడితో అనుభవిస్తున్న వియోగ బాధగా వర్ణించారు. భగవంతుడి పట్ల ఉన్న ఆకర్షణ రెండు విధాలుగా ఫలితాన్ని ఇస్తుంది. ముఖ్యంగా మనం విపరీతంగా ప్రేమించే వ్యక్తి మనం వీడలేకపోతే హృదయాన్ని మెలివేసే బాధ ఉందే, అది విరహం. భక్తులు ఈ ఎడవాటు అనే అనుభూతిని అనుభవిస్తారు, దాంతోనే ఆనందాన్ని కూడా అనుభవిస్తారు. భగవంతుడు సర్వవ్యాపి, అందరికీ తెలిసిందే, కానీ అప్రకటిత రూపంగా అన్ని చోట్ల ఉన్నాడు. అయినప్పటికీ తమ ఎదుట తమతో పాటు ఉండటం జరిగినప్పుడు గుర్తించలేకపోయామే అని, దేవదేవుణ్ణి సేవించలేకపోయామే అని ఉద్ధవుడిలాగా ఉద్ధవుడు చింతిస్తున్నాడు.
చైతన్య మహాప్రభువుకు దర్శించిన మహాభావస్థితి, ఎడబాటులోని వేదన, ఆయన సహచరులు అందరూ చైతన్య లీలల్ని ప్రత్యక్షంగా చూశారు. అతను సాక్షాత్తు శ్రీకృష్ణుడు అని కీర్తించారు. భగవంతుడి రూపాన్ని, లీలలను స్మరించటంలో ఆనందాన్ని అనుభవిస్తున్నప్పుడు, భగవంతుడు నామరూపంగా కలియుగంలో అవతరించాడు అని తెలిసినప్పుడు, అతని దివ్యమైన నామానికి అతనికి తేడా లేదు అని గుర్తించినప్పుడు, ఆ నామ రుచిని అందరూ ఎందుకు అనుభవించలేకపోతున్నారు, మన నాలుక ఎందుకు భగవంతుడిని తాకలేకపోతుంది, ఎంత ఎక్కువగా భగవంతుడు ఇక్కడే ఉన్నాడు, నేను అతను పట్టుకోలేకపోతున్నాను అని ఫీల్ అవుతారో, అప్పుడు భగవంతుడిని క్యాప్చర్ చేయటము అంత సులభం కాదు, చాలా చాలా కష్టం. అయినప్పటికీ ప్రాధేయపడ్డాం, మాట అడుక్కుంటున్నాం, అడుకోవాలి ఆయన్ని. ఆయన ముందు కోసం దుఃఖించటం, ఆచార్యులు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని ఖచ్చితంగా పాటించటం, వీటన్నిటి వలన తప్పకుండా ఒక రోజుకి భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. ఆ ఎడబాటు అనే భావనలో ఆయన లొంగిపోయి, అంటే ఆ అనుభూతి నుంచి కోరిక అనేది కలుగుతుంది. హే కృష్ణ కరుణాసింధో దీనబంధో జగత్పతే గోపేష గోపికాకాంత రాధాకాంత నమస్తుతే. కృష్ణుడి సమ్మోహనమైన దివ్యమంగళ రూపం మనకు కావాలి. సాధారణంగా ఎవరైనా తెలిసిన వ్యక్తిపైనే కదా ఆకర్షణ ఏర్పడుతుంది, అది క్రమంగా ప్రేమగా మారుతుంది. మరైతే కృష్ణుడిని ఎప్పుడు చూడలేదు, అతని పట్ల ఆకర్షణ ఎలా కలుగుతుంది, ఎలా పెరుగుతుంది? అందుకోసమే శ్రవణం. పదే పదే కృష్ణుడి నుంచి, కృష్ణుడి గురించి ఆచార్యుల ద్వారా వినటం. ఆచార్యులు కృష్ణుడి రూపాన్నే కాదు, ఆయన తల్లిదండ్రులు, మిత్రులు, ప్రేమికులు, ఆయన ధామము మొత్తం అడ్రస్ ఇచ్చేస్తున్నారు. ఆయన స్వభావం, ఆయన గుణాలు, వీటన్నిటి గురించి తెలుసుకుంటున్నప్పుడు అద్భుతమైన ఆ లక్షణాల పట్ల ఆకర్షితులై తప్పకుండా ఆయనను ప్రేమించడం జరుగుతుంది. ఆ ప్రేమభావం ఎక్కువైతే ఈ వియోగం అనే ఆ ఫీలింగ్ అనుభవంలోకి వస్తుంది. నేను ఎప్పుడు కృష్ణుని చూడగలను, అది దివ్యమైన ఆ క్వాలిటీస్ని గురించి, మనమోహనమైన అతని రూపాన్ని గురించి తెలుసుకున్నప్పుడు, అయ్యో అతడు మనతోనే ఉన్నాడు కానీ మనం చూడలేకపోతున్నాము, ఈ కాతురత ఉందే అతని పొందడం పట్ల ఉండేటటువంటి ఆ లాలస అనేది, అది చాలా అస్థిమితాన్ని కలిగజేస్తుంది. జపం చేస్తున్నప్పుడు ప్రతినామాన్ని ఆస్వాదించగలిగితే కృష్ణుని ప్రత్యక్షంగా దర్శించినట్లే, నామరూపంగా ఆయనను అనుభూతి చెందుతున్నప్పుడు స్వయంగా వాళ్ళు ఎదుటికి వెళ్లకుండా కృష్ణుడు ఆగలేడు. అందుకే కృష్ణ కృష్ణ అని మనం చెప్పే నామంతో ఆయన మనం అనుభూతి చెందాలి అని చెప్తున్నారు, ఎందుకంటే ఆయన ప్రత్యక్షంగా వచ్చి నిలబడుతున్నాడు అక్కడ, మనం చూడలేకపోతున్నాము. చూడగలగాలి అంటే ఆ నామాన్ని అంత ఆర్తిగా మనం పలకగలగాలి. గోస్వాములు వంటి శుద్ధ భక్తులు జపం చేయడానికి ఒక నోరు రెండు చెవులు ఏం సరిపోతాయి, కొన్ని లక్షల నోరులు, కొన్ని కోట్ల చెవులు ఉంటే కూడా తృప్తి కలగదు అంటారు. 16 రౌండ్లు జపం పూర్తి చేసి అమ్మయ్యా ఈరోజుకు జపం పూర్తయింది అనుకునే మనలాంటి వాళ్లకు అటువంటి అనుభవం ఎప్పుడు వస్తుంది? ప్రభువాదు రాసిన పుస్తకాలు చదవకుండా, ఆయన చెప్పిన విషయాలు వినకుండా, వాటిని మననం చేసుకోకుండా కృష్ణుడి పట్ల ఆకర్షణ కలగడం సాధ్యం కాదు. రాగానుక భక్తి స్టేజ్కి వెళ్ళాలి అంటే సాధన భక్తి తప్పకుండా చాలా సీరియస్గా ప్రాక్టీస్ చేయాలి. ఫలితం మన కాన్షియస్నెస్ పైన, భగవంతుడి కృప పైన ఆధారపడి ఉంటుంది. ఆ ఫలితం ఈ జన్మలో రాకపోవచ్చు, ఎన్నో జన్మల తర్వాత రావచ్చు, కానీ రావడం అయితే తప్పనిసరి. హరే కృష్ణ.